లేదంతనక పోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు చెప్పలేదంతనక పోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంతనక పోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు బాల్యమందున జ్ఞానల్లు అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున మునిగిపోయినా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గర్మిరెడ్డి అచ్చమ్మ గారి దేవస్థానానికి వచ్చినాం రండి దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యవ్వనమందున కన్నుగానక కామ క్రోధ మదమాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువలి స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలకుండగా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు ఆశాపాశం తెగదోసి అన్య చింతను వదిలేసి స్వపర భేదములు హెచ్చు తగ్గులు కానీ ఇదంతా పూర్వం అచ్చమాంబ గారు ఇల్లండి ఇప్పుడు కనపడింది బ్రహ్మం గారు కింద అచ్చమాంబ గారు బ్రహ్మం గారు అచ్చమ్మ గారి ఇంట్లో పశువులు కాపరిగా ఉండికి వచ్చారు ఇక్కడ అచ్చమ్మ గారి ఇంట్లో పశువులు కాపరిగా నియమితి లేదు ఇక్కడ అచ్చమ్మ గారికి చాలా ఆవులు ఉండేవి అప్పుడు తాను ఇక్కడ రవలకొండకు ఆయన పశువులు తోలుకుండా వెళ్ళేవారు రవలకొండ ఆవులు అక్కడ నిలిపి వాటి చుట్టూ గీతలు చూచేవారు స్వామి వెళ్ళే సమయానికి ఒక తార్చెట్టు వంగితే దాని పత్రాలు తీసుకొని స్వామి అక్కడ గుహలో కూర్చొని కాలేజీ రాసుకొచ్చేవారు ఆ గ్రంథాలు అచ్చమ్మ గారి ఇంట్లో దాచిపెట్టేవారండి అక్కడ దాచిపెట్టేవారు అచ్చమ్మ గారితో ఆయనతో పాటు వెళ్ళిన పశువులు కాపాడు వచ్చి ఫిర్యాదు చేసేవారు అమ్మా ఆయన మేపడం లేదమ్మా పశువులు అక్కడ కట్టేసి ఇక్కడ వెళ్ళిపోతుందని చెప్పేవారు కానీ అచ్చమ్మ గారు నమ్మేవారు కాదు ఎందుకంటే ఆవు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పుష్కలంగా పాలు ఇచ్చేటివి ఊరికి చెప్తున్నారని చెప్పేసి నమ్మేది కాదు కొన్నాళ్ళకు చెప్పగా విని స్వామి వెనకాల వెళ్ళి గమనించింది అక్కడ చూసి స్వామి మహాచారాన్ని గుర్తించి ఇంటికి వచ్చిన తర్వాత స్వామి మీ యొక్క మహాచారాన్ని గుర్తించకుండా నేను పొరపాటు చేశాను క్షమించమని చెప్పేసి వేడుకున్నానండి అమ్మా మీ యొక్క పూర్వజన సుకృతమైన ఇంటికి వచ్చాను నువ్వు దీని గురించి బాధపడగలమ్మా ఇంతవరకు నా కాలాజ్ఞానాన్ని పూర్తి అయిపోయింది ఈ రోజుతో నాకు ఇంటికి రెండు తిరిగిపోయింది నాకు సెలవు ఇప్పించమ్మా అని చెప్పేసి స్వామి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఆ గ్రంథాలను అక్కడ కాలాజ్ఞానాన్ని భద్రపరిచేసి పాతరేసి గుర్తుగా చిన్నచేటి నాటి వెళ్ళిపోయాడు స్వామి ఇక్కడ అందువల్ల ఈ గురించి చింతమాను పట్టమని పేరు భవిష్యత్తులో స్వామి వచ్చే సమయానికి ఆ సూచనగా చింతమాను సినిమాలు గురు కూస్తాయని చెప్పేసి ప్రతి తెలుసు ధన్యవాదాలు లేదంతనక పోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు చెప్పలేదంతనక పోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటే ఈ విధంగా తయారు చేసినటువంటిది కానీ ఒకప్పుడు ఉన్నటువంటిది కాదు దీనికి మెరుగులు దిద్దారు ఈ అద్దాలు అవి అన్ని కూడా ఇప్పుడు అరేంజ్ చేసినటువంటిది కానీ యాక్చువల్గా ఉన్నటువంటి ప్లేస్
బాబు ఇది మనం ఇట్లకెళ్ళి వచ్చినాం కిందికి దిగి వచ్చినాం ఇట్లా పోదాం పైకి పోలే పైన పోయినా పైకి ఎట్లా అదో బాబు ఇది మనం ఇట్లకెళ్ళి వచ్చినాం కిందికి దిగి వచ్చినాం ఇట్లా పోదాం పైకి పోలే పైన పోయినా फ्रेंड्स इधी गर्मी रेडी अच्छम गारी देवस्था में उड़ेट चिंतमा चट दे आये रासा कलज्ञा गुर्त चुट नाटन जी अदे उड़े चुट अच्छे दी विशेष मतना फ्रेंड्स रमन गारु चेप्पिनट्टु कलियुगांतंलो लेनट तन रावणु अनुकुन्नप्पुडु चिंतचेट्टुकु पूलु पूस्तायंट चेमंति पूलु पूस्तायंट आ चेमंति पूलु पूस्ते दानिकि गुर्त एंटि दीरंटे आयन आगमनं मोदलैंदि अन्नट्टु फ्रेंड्स इप्पुडु गर्मिरेड्डि अच्चम्म देवस्थानं नुंचि बयटिकि वच्चां బాగా దహంగా ఉంది కానీ టెంపుల్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి సో అందుకని నీళ్ళో మజ్జిగను తాగుదామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది గర్భిరెడ్డి అచ్చమ్మ గారి దేవాలయం దగ్గరనే మంచిగా చల్లటి మజ్జిగ ఉంది ఒకసారి ఒక గ్లాసు కాకుండా మనం వచ్చబెట్టి ఒక మూడు గ్లాసులు తాగుతాం ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇది ఒకటి మధ్య షాపు కూల్ డ్రింక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఒకసారి వచ్చినప్పుడు మాత్రం ఇది చేయాలి